Mr. Johnson. He is one of the Bible Open City India International postgraduate student. చదువుకున్నాడు. హైందవ సోదరులు బైబిల్ మీద క్రీస్తు మీద చాలా మాటలు అన్నారు, చాలా అసహ్యంగా మాట్లాడారు, చాలా అసహ్యంగా మరి బూతులు కూడా తిట్టారు. మేము చూసాం అవన్నీ కూడా. ఇలాగ రగిలిపోతుంది, అలాగ గమనిస్తూనే ఉన్నాం మేము. అటు హైందవ సోదరుల మధ్య ఇటు వీళ్ళతో ఓ విపరీతమైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. బూతులు ఆడుకుంటున్నారు, సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారు. మరి టూ మచ్గా వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారండి, ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ అందులో ఒక భాగానికి శిక్ష పడింది, మరి రెండో భాగం శిక్ష పడలేదు. అదే చెప్తున్నాను, క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. సహోదరులారా, ప్రియులారా, కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. 12వ వచనంలో 4వ అధ్యాయం 1 పేతురు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. కష్టాలు పడుతున్నారా, బాధలు పడుతున్నారా, చెరసాలకు వెళుతున్నారా, పోలీసులు పట్టుకున్నారా, పోలీసులు తీసుకెళ్తున్నారా, లోకం అంతా తమ ప్రసార సాధనాల్లో టీవీల్లో వార్తల్లో భయంకరంగా మీ గురించి మాట్లాడుతున్నారా? మీరు అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సమయం ఏదైపోతామని భయపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు కూడా పాలువారైనంతగా సంతోషించండి. క్రీస్తునామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపియగు దేవుడు ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ఆశీర్వదింపబడిన వారు. అది ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచాలి. అలాగే మరి జాన్సన్ని ఎవరైతే కేసులు పెట్టి మరి చెరసాలకు పంపించారో వాళ్ళు కూడా నా పిల్లలే. అందరూ ప్రపంచంలో ఉన్న మనం అందరమే ఒక తండ్రి పిల్లలు. మీరు కూడా అన్నారు, అది మీకు తెలుసు. నేను కోరుకునేది ఒకటే, మీ తమ్ముళ్ళు తప్పు చేసిన మనసు పెట్టి క్షమించండి. అలా క్షమించడం వల్ల మీరు ఎంత గొప్పవారో మేము తెలుసుకోగలం.